ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, చాలా శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇలాంటి సాధారణ సమస్యల్లో అతి సాధారణమైంది మహిళల్లో తెల్లబట్ట సమస్య. ఈ వైట్ డిశ్చార్జ్ లికోరియా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మహిళల్ని, ముఖ్యంగా స్కూళ్ళకి వెళ్ళేటువంటి ఆడపిల్లల్ని, కాలేజీలకు వెళ్ళేటువంటి ఆడపిల్లల్ని, ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళల్ని, ఇలాగా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పొత్తికడుపులో నొప్పి, నడుములో నొప్పి, అసౌకర్యం, ఒకటేంటి దీంతో అనేక ఇబ్బందులు. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఇలాగా ఈ వైట్ డిశ్చార్జ్ని తగ్గించుకునేటటువంటి ఒక గన్ షాట్ ట్రీట్మెంట్ తెలుసుకుందాం. తౌడు అలాగే తాటి బెల్లం రెండింటినీ కలిపి తినాలి. తౌడు మీరు మామూలుగా, ఈ తౌడు ఎక్కడ దొరుకుతుంది అంటే వడ్ల మిల్లులు ఉంటాయి కదా, మొదట పైన ఉండేటువంటి వరి పొట్టు అంతా తీస్తారు, రెండోసారి ఫైన్ పాలిష్ అప్పుడు తౌడు బయటకు వస్తుంది. మామూలుగా ఈ తౌడ్ని వాళ్ళు ఈ గొడ్ల దానాకి వీటికి వాడుతూ ఉంటారు, కానీ మనం అడిగితే ఇస్తారు. లేదా ఈ మధ్య ఈ రైస్ బ్రాన్ అని దొరుకుతుంది, దీన్ని కూడా తెచ్చుకోవచ్చు. తౌడు అలాగే తాటి బెల్లం, ఈ తాటి చెట్టు నుంచి వచ్చేటువంటి బెల్లం, ఈ రెండింటినీ కలిపి తినాలి. అది తౌడు ఒక 3 గ్రాములు తీసుకున్నారనుకోండి, తాటి బెల్లం ఒక 5 గ్రాములు తీసుకోవాలి. రెండింటినీ కలిపి వండ చేసి ఒక లడ్డూ తిన్నట్టు తినాలి. తిన్న తర్వాత బియ్యం కడుగు నీళ్లు తాగాలి. బియ్యం కడుగు నీళ్ళు అంటే ఏంటంటే, మామూలుగా మనం ఇప్పుడంటే ప్రెషర్ కుక్కర్లు వాడుతున్నాం, కానీ మామూలుగా అన్నం ఎలా వండుతాం అంటే ముందు బియ్యాన్ని కడుగుతాం. కడిగిన తర్వాత అప్పుడు ఆ నీళ్ళలో ఉండేటువంటి ఆ బియ్యాన్ని తీసుకొని ఎసర్లో వేస్తాం. ఇప్పుడు ఈ నీళ్లు పారబోస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ బియ్యం కడుగు నీళ్లు పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో రైస్ని వండినప్పటికీ కూడా మామూలుగా మనం ముందు కడుగుతాం కాబట్టి ఆ బియ్యాన్ని, ఆ నీళ్ళని తీసి పక్కన పెట్టుకోవాలి. తౌడు తాటి బెల్లం సమంగా తీసుకొని దాదాపుగా 1 టీ స్పూన్ మోతాదుగా ఈ మిశ్రమాన్ని తిని బియ్యం కడిగిన నీళ్ళు తాగాలి. ఇలాగా రెగ్యులర్గా 1-2 నెలలు చేస్తే ఈ తెల్లబట్ట సమస్య, ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య, లికోరియా సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.